ఓం గ్రహదేవాయ నమః. మహోన్నతమైనటువంటి సోమశంకరుని ఒక్క వారం సోమవారం, సర్వేశ్వరుడైన విశ్వేశ్వరుడైన పరమేశ్వరుడు స్వరూపుడైనటువంటి వారం సోమవారం. ఆ యొక్క సోమవారం రోజున ఆ నెలవంకగా నిలిచి ఉన్నటువంటి కర్కాటక రాజాధిపతి అయిన చంద్ర భగవానుడు పరిపాలించు వారం ఈ యొక్క సోమవారం. ఈ సోమవారం రోజున ఆ చంద్ర భగవానుడు వల్ల సర్వులు కూడా ఉత్సాహ ఉల్లాసముతోటి ఉర్రూతులోగుతూ వారి వారి యొక్క దినచర్యలు యందు సబలం సర్వకార్యాలు చేయాలి. ఎందువలనంటే ఆదివారం రోజు చక్కగా విశ్రాంతి తీసుకొని వారు స్వప్నలు చేసుకున్నా, సోమవారం రోజు విధి నిర్వహణలోకి పాల్గొనేదానికి అవకాశం మెండుగా దండిగా ఉంటుంది కనుక యావత్తు జగత్తంతా కూడా. కనుక ఓ తల్లిదండ్రులారా, ఈ యొక్క సోమవారం రోజున తిదివార నక్షత్ర యోగ కర్ణాలని పరిశీలించిన మీదట, అలాగే 12 రాశులు 27 నక్షత్రములు మొదటి పేరు లక్షణం కలిగినటువంటి 12 రాశుల భక్తులకు కూడాను వారి వారి గ్రహస్థితి పరిశీలించి ఈ డాక్టర్ జంధ్యాల శాస్త్రి ఈరోజు ఉదయించి రాత్రి విశ్రమించ వరకు వారి జీవన గమనంలో జరిగేటువంటి సర్వకార్యాలలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా శుభప్రదంగా యోగప్రదంగా జయప్రదంగా జరగాలంటే ఈ డాక్టర్ జంధ్యాలను తీసిన చిన్న పరిహారాలని పాటిస్తుండండి. పాటించి మీరు అనుభవించి మీకు మంచి జరిగితే 10 మందికి తెలియజేయండి. ఇదే నాకు మీ ఇవ్వవలసినటువంటి గౌరవం, నాకు ఇవ్వవలసినటువంటి మీ యొక్క అమూల్యమైన కానుక. ఈ కానుక ధనంతో కాదమ్మా, ప్రేమతత్వంతో గురుతత్వంతో 10 మందికి పంచడమైనా కావాల్సింది మా తల్లిదండ్రులందరికీ కూడా మనవి చేస్తున్నా. అలాగే మీరు కూడా విశ్వాసంతో పనిచేయండి, ఆశయం కోసం పిల్లల్ని పెంచండి. ఆశయము విశ్వాసం రెండు ఉండాలి. అలాగే గ్రహం మూలం సర్వం జగత్, అలాగే శనిశ్వరుడే లోకేశ్వరుడు, ఇదే డాక్టర్ జంధ్యాల మీకు చెప్తున్న మాటలు. ఈ నాలుగుని మీరు పాటించండి. 5 పంచవర్ష ప్రాణాలకైన తల్లిదండ్రులను సేవించండి, అత్తమ్మను గౌరవించండి, అన్నదమ్ములు అక్కజీలు కలిసిమెలిసి ప్రేమతత్వంతో ఉండండి, గురువుకు నమస్కరించండి, ఒక వృక్షాన్ని పెంచండి. ఈ 5 ఈ 4 ఈ మొత్తంగా 9 అవే 9 నమగ్ర దేవతలు అనుగ్రహం ఎల్లవేళ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 మీరు పాటించాలి, గుర్తుపెట్టుకోండి ఏం చెప్పాడనేది. అది పాటిస్తే శుభం జరుగుతుంది, మనస్ఫూర్తిగా కూడా మన యొక్క భక్తులందరూ కూడా మా ఆస్వాదిస్తూ పరప్రదంగా మేషరాశి ప్రవేశించా. ఓ మేషరాశి భక్తులారా, చతుర్థ స్థానంలో చంద్ర భగవానుడు ఇంట్లోనే కుజ భగవానుడు ఉండటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక ఈ యొక్క సోమవారం రోజున తెలియనటి కలహాలకు కారణమవుతుంది కనుక దాన్ని అధిగమించేదానికి మీ ఉదయం చేసి బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా కూడా కందిబేడలో పంచదార కలిపి పక్షులకు ఆహారం చేసి ముందుకెళ్ళండి, శుభం జరుగుతుందని ఆ యొక్క మేషరాశి భక్తులను ఆస్వాదిస్తూ వృషభరాశి ప్రవేశించా. వృషభరాశి భక్తులారా, రాశి వ్యాధిపతి అయినటువంటి వాడు తృతీయంలో ఉన్నాడు, మిత్రులతో కొంచెం ఈరోజు మీ మాట తీరు కలియకల్లో కొంచెం జాగ్రత్త వహించండి, లేకపోతే కొన్ని సమస్యలు ఉన్నతమవుతాయి కనుక. అలసందలు ఉంటాయి ఇంట్లో చూడండి, అలసందలకి చక్కగా కూడాను తేనె కానీ పాలు కానీ కలిపి పక్షులకు ఆహారంగా వేసి ముందుకెళ్ళండి, శుభం జరగాలని వృషభరాశి వారిని ఆస్వాదిస్తూ చక్కగా కూడా నేను తదుపరి మిథునరాశిగా ప్రవేశించా. ఓ మిథునరాశి భక్తులారా, రాశికి లాభాధిపతి కుజభగవానుడు అద్భుత స్థితిలో ఉండడానికి అవకాశం ఉన్న రాశిలో రావు ఇబ్బంది పెడతా కనుక వడలు ముక్కలుగా చేసి పక్షులకు ఆహారం వేయండి, సర్వం శుభం జరగాలని మిథునరాశిని ఆస్వాదిస్తూ ఆ తర్వాత కర్కాటక రాశికి ప్రవేశిద్దాం. రాశాధిపతి అయిన చంద్ర భగవానుడి పరిపాలన కలిగినటువంటి ఓ సోమవారం రోజు ఈ కర్కరాశి భక్తులారా శుభప్రదంగా ఉండాల్సినటువంటి మీకు కొన్ని రకములైన తెలియనటువంటి మనో ఆవేదన కలిగేదానికి అవకాశం మెండుగా దండిగా కనబడుతుంది కనుక దాని నుంచి అధిగమించాలంటే ఏమీ లేదు నానా, పెరుగు మీకు తోచినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఉపయోగించుకునే వాళ్ళకి లేదా దేవాలయంలో అభిషేకం చేయడానికి ఏది వీరో అది ఇవ్వండి, శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా కూడా ఆ యొక్క కర్కటకాలను ఆస్వాదిస్తూ సింహరాశికి ప్రవేశిద్దాం. ఓ సింహరాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క సోమవారం రోజున ఆ యొక్క చంద్రుడు ఈ రాశి వ్యాధిపతి ఉంటాడు కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక మీరు చక్కగా పాలు ప్యాకెట్ సింహరాశి వారు ఎవరికైనా సరే వాడుకునే వాళ్ళకి ఇవ్వండి, శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా కూడా సింహరాశిని కూడా ఆస్వాదిస్తూ ఆ తదుపరి కన్యారాశి ప్రవేశిద్దాం. ఓ కన్యారాశి భక్తులారా, రాశికి లాభాధిపతి అయిన చంద్రుడు మంచి స్థితిలో ఉన్నాడు కానీ చతుర్థంలో ఉన్నటువంటి శని భగవానుడు యొక్క ప్రభావం కొంచెం ఇబ్బందిగా ఉండడానికి అవకాశం ఉంది కనుక ఏదైనా ఇనప సామాను సంబంధించింది గరిట స్పూన్ లేకపోతే ఉద్దరిన లేకపోతే చిన్న గ్లాస్ ఏదైనా
మీరు తీసి వాడుకునే వాళ్ళకి దేవాలయంలో కానీ లేదా ఇంట్లో ఎవరైనా మనుషులను తాగడానికి ఇబ్బంది పడేటువంటి ఈ యొక్క కుష్టి కుడ్డి గుడ్డి మోరు ఇలాంటి వారి చేతికి ఇవ్వండి. సర్వశుభాలు మన కన్యారాశి వారు ఉండాలని ఈ యొక్క సోమవారం ఆస్వాదిస్తూ తులారాశి ప్రవేశించా. ఓ తులారాశి భక్తులారా, యోగవంతమైన ఈ తులారాశి రోజు సోమవారం అంటేనే ఆ యొక్క అద్భుతమైన తులారాశి కూడాను దశమాధిపతి అయి ఉంటాడు కనుక, నవభాగ్యాధిపతి అయి ఉంటాడు కనుక ఈ నవభాగ్య స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావము బాగున్నా కూడా అష్టములో ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల శుక్రుడు అక్కడే ఉన్న వలన ఇబ్బంది వస్తుంది కనుక మీరు చేయవలసిందల్లా ఒకే ఒక చిన్న పని, ఏదైనా తీపి పదార్థాన్ని కనుక ఎవరికైనా కూడా తినగలిగిన వాళ్ళు అంటే బంధువులు స్నేహితులు కాదు విడిగా ఉండేవాళ్ళకి ఇవ్వడం జరిగితే శుభం జరగాలి. తులారాశి ఆస్వాదిస్తూ వృక్షరాశి ప్రవేశించా. ఓ వృక్షరాశి భక్తులారా, రాశికి సప్తమములో శుక్రుడు యోగదాయకంగా ఉన్న రాశాధిపతి అయిన కుజభగవానుడు కర్కాటకములో చూడనాయన ఆ యొక్క నవభాగ్య స్థానంలో ఉండటం యోగదాయకమైనా కూడా ఎన్ని చెప్పినా గృహపరమైన సమస్యలు వస్తాయి కనుక ఏమీ లేదనాయన. పసుపు అలాగే చక్కగా కూడాను గంధం, పసుపు గంధం ఇంకే ఏ రెండోది అవసరంలే, పసుపు గంధం ఈ రెండు కలిపి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ అన్ని ప్రాంతాల్లో కూడా శుభ్రంగా కూడా ప్రోక్షణ చేసి ఉన్న వాళ్ళందరి మీద కూడాను అవి చెడుకోండి, శుభం జరిగిపోతుంది. చిన్న సింపుల్ పని. దీంతో వృక్షిక రాశి వారికి కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా వారికి కూడా ఆస్వాదిస్తూ ఆ తర్వాత ధనుసు రాశి ప్రవేశించా. ఓ ధనుసు రాశి భక్తులారా, యోగవంతమైన భోగవంతమైన ఐశ్వర్యంతమైనటువంటి ఈ ధనుసు రాశికి ఈ చంద్రుడు అష్టమాధిపతి అయి ఉంటాడు. అష్టమ స్థానాధిపతి అయిన ఆ యొక్క చంద్రుడు ఈ సోమవారం ఈరోజు అది ఆధిపత్యం వహిస్తాడు కనుక ధనుసు రాశి మనో ఉల్లాసంతో లేకుండా పోగా మనసు వికలమై ఏదో తెలియనటువంటి చిన్న బాధని రేకెత్తిద్దానికి అవకాశం ఉంది. దాని గురించి మీరు ఏం కంగారు పడమల్ల, హ్యాపీ ఆనందంగా ఉంటుంది. ఏమి లేదు, అంత చక్కగా తేనె దొరకని ప్రదేశం ఉండదు. తేనె తీసి సూర్య కిరణాలు చూపించి చక్కగా మిశ్రదైవాన్ని ప్రార్థించి ఆ తేవనంత సేవించి మీ పనికి మీరు వెళ్ళండి. ధనుసు రాశులు శుభం జరగాలని మనసు ఆస్వాదిస్తూ మకర కుంభరాశులు ప్రవేశిద్దాం. ఓ మకర కుంభరాశు భక్తులారా, ఆ రాశులకి సప్తమాధిపతి అలాగే కూడాను షష్టమాధిపతి, సప్తమ షష్టమాధిపతి అయిన చంద్ర భగవానుడు ఈ రాశికి మంచి యోగాన్ని ఇచ్చేదానికి అవకాశం మెండుగా దండిగా ఉన్నా కూడా ఈ రాశికిలో పంచమ స్థితిలో ఉన్న రాహువు అలాగే వెయ్యవలో ఉన్న శని భగవానుడితో ఉన్న కేతువు ప్రభావము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక మీరు దీని నుంచి కూడా మీరు అధిగమించాల్సిన అవసరం ఉంది. ఏమీ లేదు, అన్ని బియ్యం, ఏమీ లేనంత బియ్యం, ఆ బియ్యములో అన్ని పాలు కలపండి, బియ్యం పాలు రెండు కలిపేసి చక్కగా కూడా ఏ జంతువులైనా తినే ఉంటే పెట్టండి లేదా పక్షుల ఆహారం వేయండి. శుభం జరగాలని మనం మకర కుంభరాశి వల్ల ఆస్వాదిస్తూ మీనరాశి ప్రవేశించాం. ఓ మీనరాశి భక్తులారా, ఈ యొక్క రాశి వారికి కూడా చంద్రుడు పంచమాధిపతి ఉంటాడు, మంచిదే శుభకరంగానే ఉంటుంది. కానీ రాశాధిపతి గురువు నవభాగ్య స్థానంలో ఉన్నాడు, మహత్రయోగంగా ఉంటుంది. అట్లనే రవి మంచి పొజిషన్లో ఉన్నాడు, కానీ ఉన్న చతుర్థ స్థానంలో రాహు కుటుంబ స్థానంలో రాహు ప్రతి దానికి కూడాను ఆటంకపరుచుకుంటూ పోదానికి అవకాశం మెండుగా దండిగా సోమవారం ఉంది కనుక ఆ ఆటంకాన్ని కూడా అధిగమించాలి. అధిగమిస్తారు, అధిగమించాలంటే మీరు చేయవలసిందల్లా కూడా చిన్న ఉపాయనైనా ఉలవలు ఉన్నాయని చూసుకోండి. ఉలవలు ఎక్కడైనా దొరుకుతుంటాయి, ఈ ఉలవల్లో ఏదైనా సరే అంత బెల్లం కలిపి పక్షులకు ఆహారం వేయండి. సర్వశుభాలు మీకు జరగాలని మన 12 రాశుల వారికి ఈ యొక్క సోమవారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు వారి యొక్క జీవన గమనములు చేసే ప్రతి పనిలో కూడా కొంతవరకు ఉపశాంతి కలిగేదానికి డాక్టర్ జంధ్యాల అందించిన ఈ చిన్న పరిహారం పాటించండి. ఇది ఈ రోజు వరకే పరిమితం పెట్టుకోండి, మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా కొత్త చెప్తాను. లేదా ఒక్కొక్క తరవ ఈ తిరివార నక్షత్ర యోగ కర్ణాల్లో మార్పు రాకపోతే ఇదే మీరు పాటించాల్సిన అవసరం వస్తుంది. అది ఏ రోజుకు ఆ రోజు 7:20 వచ్చే ఈ యొక్క దినఫలాన్ని మీరు చూసి ఆ రోజు ఏం చెప్తున్నాడా అంటే ఏ రోజైనా మళ్ళా ఒక్కొక్క తరం ఇదే చెప్పాల్సిన అవసరం వస్తాయి, దాన్ని కూడా మీరు పాటించాలి. ఎందువల్లంటే ప్రతినిత్యం ఒక్కొక్క రకంగా ఉంటూ వస్తుంది, ఒక్కొక్క తరవ వారానికి 2 ఇదే పద్ధతి కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కనుక దాన్ని కూడా మీరు సవివరంగా తెలుసుకొని దాన్ని పాటిస్తారు. ముందు ముఖ్యంగా కూడా ఏకాగ్రతతో విశ్వాసంతో పాటించండి, నమ్మకంతో పాటించొద్దండి. విశ్వాసం ఉన్నప్పుడే మీ పని ప్రయోజనం కలుగుతుంది. గురువుగారు చెప్పారు అంటంగన్నా కూడా గురువుగారు చెప్పింది ఆ గ్రహదేవతల యొక్క అనుగ్రహం కోసం, ఆ గ్రహదేవతకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క పరిహారం కూడా గ్రహదేవతల యొక్క ఆధిపత్యం ఉంటుందన్నమాట. ఉలవలు చెప్పాను అంటే కేతు మహానుభావం ఉంటుంది, అలసందలు చెప్పానంటే శుక్రభగవానుడు యొక్క అనుగ్రహం ఉంటుంది. వాటిని చెప్తాడు కనుక అవి అర్థం చేసుకొని మీరు చేసి
చక్కగా కూడా మీరు ఆనందంగా ఉండి 10 మందికి కూడా ఆనందపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓ తల్లిదండ్రులారా, నాకు మీరు ఇచ్చేటువంటి అత్యున్నతమైన కానుక మీరు 10 మందికి తెలియజేయటమే. నాకు ఇంక వేరే ఏం అవసరం లేదు. వాళ్ళంతా బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి, నా కృషితో మీ కృషి అవసరం ఉంటుంది. మీరు నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ సంపూర్ణ 9 నమ్మకదేవి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదిస్తూ, పెద్దల పాదపద్మ చరణాలకు ఒక్క తలం నమస్కరిస్తూ, పిల్లలకు ఆయుష్మాన్ భవ అని తెలియజేస్తూ, నమస్కారం, సెలవు.